తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం తర్వాత చంద్రబాబు మొదటిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీ నివాసంలో సాయంత్రం ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం తర్వాత చంద్రబాబు మొదటిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీ నివాసంలో సాయంత్రం ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ చెప్పండి, సాయంత్రం జరిగేటటువంటి సమావేశం, దానికి సంబంధించిన అప్డేట్స్, చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏమన్నా టీడీపీ అధినేత ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితం ఢిల్లీ చేరుకున్నారు. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఏపీలో అత్యంత భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం నమోదైంది. ఏపీలో ఏపీ ప్రజలు భారీగా టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది. చంద్రబాబు కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్డీఏకు సంబంధించిన పార్టీ నేతలందరూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే బీహార్కు సంబంధించిన జేడీయూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఇటు చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని నేరుగా అశోక రోడ్లని రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లబోతున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. వీరందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీని ఎన్నుకోవడానికి సంబంధించి, మరోవైపు పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే, అంటే చర్చ అయితే ఒక చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 11:30 కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. 17వ లోక్సభకు సంబంధించి కేంద్ర కేబినెట్ను రద్దు చేయాలంటూ కూడా వారంతా సిఫారసు చేశారు. సిఫారసు చేసిన తర్వాత ఆ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ నివేదికను సమర్పించారు. ఏదైతే కేంద్ర కేబినెట్ రద్దు చేస్తూ సిఫారసు చేశారో ఆ నివేదికను సమర్పించారు. 7వ తేదీన మరొకసారి బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ అలాగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అటు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. ఎన్నుకున్న తర్వాత మరొకసారి 7వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించి, మరోవైపు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలకాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోడీ కోరబోతున్నారు. మరుసటి రోజు అంటే 8వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ 3వసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఎన్డీఏ కూటమి సమావేశం కాబోతోంది. అంటే ఎన్డీఏ కూటమిలో ఉండబోతున్నట్లుగా ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేశారో వారందరూ కూడా మేము ఎన్డీఏకే సపోర్ట్ చేస్తాము, ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంటామని సపోర్ట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ను అంటే సపోర్ట్ చేస్తున్నట్లుగా ఒక లెటర్ ఇవ్వడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఒక ఫార్మల్ మీటింగ్, ప్రతి పార్టీ విజయం సాధించిన తర్వాత ఏ విధంగా అయితే సమావేశం అవుతారో, అలాగే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించింది కాబట్టి దేశవ్యాప్తంగా 292 స్థానాలు విజయం సాధించింది, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇక్కడ ఫార్మల్గా అందరూ సమావేశమై కూటమిలో ఉంటున్నట్లు ఒక లెటర్ ఇవ్వబోతున్నారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బీజేపీ అలాగే టీడీపీ జేడీయూ ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో, వారు
ప్రధానిగా నరేంద్ర మోడీ, అలాగే కన్వీనర్గా ఎవరు ఉండబోతున్నారు ఎన్డీఏ కన్వీనర్గా అనే దానిపై కూడా ఈరోజు జరగబోయే సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ఎన్డీఏ కూటమిలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కీ రోల్ పోషించేది ఎవరు అనే దానిపై కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరోవైపు ఇక కేంద్ర కేబినెట్కి సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతాయి. ఎవరెవరికి ఎన్ని కేబినెట్ పోస్టులు ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనే దానిపై తీవ్రమైన చర్చ అయితే జరిగా ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు టీడీపీకి దాదాపు 5 నుంచి 6 స్థానాలు ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇటు జేడీయూ కూడా కీ రోల్ పోషించబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఏపీ, జేడీయూ, బీహార్ రెండు రాష్ట్రాలకు మహర్దశ పట్టబోతోంది. అంటే అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది ప్రధానంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో అక్కడ ప్రతి ఒక్క సందర్భంలో కూడా చంద్రబాబు అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు, ఇటు కేంద్రంలో ఉండే ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇతర కేబినెట్ మంత్రులు ఎటువంటి నిర్ణయాలు వెల్లడిస్తారు, ఇటు ఏపీ నుంచి ఎంతమందికి కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పిస్తారు అనేది కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది త్వరలోనే చేస్తారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివా.